చేసినట్లు చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో చేవల్ల గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్తోనే తనకు పోటీ అన్నారు. అమ్మపల్లి ఆలయం నుండి ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన కొండా విశ్వేశ్వర రెడ్డి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవో 111 నిబంధనలను ఎత్తివేయాలంటూ తాను నిర్విరామ పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ వేవ్ నడుస్తోందని చెప్పారు. అందరి ప్రజలతోటి ప్రతి గ్రామం ప్రతి మండలి పోదలుచుకున్నా కలవదలుచుకున్నా చేవల ప్రజలకు చైతన్యం ఉండేది. చుట్టుపక్కలనే ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది కానీ వాళ్ళ ప్రాంతంలో కనబడతలేదు. హైదరాబాద్ నగరం దగ్గరనే ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, రోడ్లు తెచ్చినాను, హైవేలు తెచ్చినాను, కానీ కేంద్రం నుంచి వేలాది కోట్లు తీసుకొచ్చినాను. బీజాపూర్ హైవే ఇక్కడ జియో 111 వరకు పోరాడినాను, కానీ రైతుల కొరకైతే చేవెళ్ళ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇక్కడ సాగునీరు వచ్చుడు కష్టం. అయితే రైతులకు మెట పంటలకు ఎన్నో బోర్డు పెట్టమని, మరి మెట పంటలకు కేంద్ర ప్రభుత్వము మదర పెంచమని కొంచెం పెంచిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బోనస్ ఇవ్వాలి. అట్లనే తాండూరులో ఎన్నో సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. వీళ్ళు చేతకాకనా లేకుంటే తెలియకనా చైతన్యం లేకనా లేకుంటే చేయలేతేసిందా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే పక్కకే గండిపేటు ఉంటుంది, ఇక్కడ దూపైతుంటుంది. తాగుతందుకు నీళ్ళు లేరు, కరెంటు కోతలు మొదలైనాయి. ఇంకా ప్రభుత్వము మంచిగా మొదలుపెట్టింది కానీ ఇప్పుడు తప్పుదారి పడుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ కరెక్ట్ దారిలో ఈ ప్రభుత్వం పోతే చాలా సంతోషం. మొన్న మోడీ గారు ఇంత అప్పుల పాలైనా కూడా మోడీ గారు 9,000 కోట్లు అప్పించిండ్రు. అంటే రాజకీయాలకు పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇబ్బంది కాదు. ఎలక్షన్స్ అని కాక ఎలక్షన్ రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడున్న కష్టాలు ఇమీడియట్లీ తీర్పాలని మేము కోరుతున్నాము. కొంచెం టైం దొరికింది. ఎలక్షన్స్ ఎంత తొందర అయితే మాకు అంత మంచిది. కానీ ఈరోజు ఎలక్షన్స్ పెడితేనైతే మేము 3 లక్షలు 4 లక్షల మెజార్టీతో గెలుస్తుందని చెప్పేది మేము కాదు, న్యూస్ పేపర్లు, విశ్లేషకులు, నేషనల్ సెఫాలజిస్ట్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదే కాక ఈ ప్రాంతంలో నేను ప్రతి ఊరు తిరిగినా ఎవరు కూడా తిరిగినట్టు. ఇంకోటి వేరే వాళ్ళు కూడా పెడుతుండొచ్చు, ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు పోతారు కానీ గ్రామీణ ప్రాంతాలకు. సో ప్రధానంగా పోటీ ఉండబోతుంది కొత్త కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీతో గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేవల్ల నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రజలందరూ కూడా సుమారు 29 లక్షల ఓటర్లు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుణగణాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఉండడం అనేది చేవల్లి నియోజకవర్గ ప్రజలకు ఇది రాబోయే కాలానికి సురక్షితం కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మెట్రో అంటారు, MMTC అంటారు, ఎలాగైతే కార్పొరేషన్లు 16 కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారో దానికో జీవో లేదు, దానికో ఒక లెక్క లేదు, దానికో అమెండ్మెంట్ లేదు, దాంట్లో విధి విధానాలు లేవు. కానీ రాజకీయము వస్తుంది, ఎంపీ ఖచ్చితంగా గెలవాలా, మేము 10-15 గెలుస్తాము అనే ఆలోచనలో వచ్చి బీజేపీకి అన్ని సీట్లు వస్తే కాంగ్రెస్కు గడ్డుకాలము ఇబ్బంది అవుతుంది, 2 నెలల్లోనే నా గ్రాఫ్ పడిపోతుంది అని అనుకున్నారు. కానీ అది ఆయన గ్రాఫ్ కాదు, అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి యాంటీ ఓట్స్ అన్నీ తిరిగి రేవంత్ రెడ్డి గారికి అంటే కాంగ్రెస్ పార్టీకి పడ్డది. కానీ రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, ఇది గమనించాల. పోయిన ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని బంధులని పెట్టే ఎట్లా బంద్ అయిపోయిండో, ఈయన కూడా కార్పొరేషన్లని పెట్టేసి లాస్ట్కు వీటికి కుర్చీ టేబుల్ కూడా ఉండదు. అది రాజకీయ నిరుద్యోగానికి ఉద్యోగం ఇప్పించే పరిస్థితుల్లో పెట్టిరు తప్ప ఇంకేం చేసింది లేదు.